नमस्ते निन्न प्रधानमंत्री नरेंद्र मोदी गारु राज्यसभलो एप्पुडो 8 संवत्सराल कृतं जरिगिनटुवंटि आंध्र तेलंगाण विभजन गुरिंची चेसिन विधानं गुरिंची अप्रस्तुतंगा निन्न माट्लाडटानि चाला तीव्रंगा खंडिस्तुन्नां माट्लाडुतू रेंडु मूडु माटलु माट्लाडारु इप्पटिकी आंध्र तेलंगाण प्रजल मध्य విద్వేషాలు ఉన్నాయని దాని వలన రెండు రాష్ట్రాలు నష్టపోతనేయని చెప్పేసని ఎక్కడో ముసలి కన్నీరు కార్చే ప్రయత్నం చేసినట్టు అనిపిస్తుంది. ఆయన నరేంద్ర మోడీ గారు లేనిపోని సమస్యలు మీరు సృష్టించొచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల ప్రజలు చాలా సోదర భావంతో ఇటువంటి కల్మషం లేకుండా ఇబ్బందులు లేకుండా చాలా ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతున్నారు రెండు రాష్ట్రాల ప్రజలు కూడా. రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోలేక మీరు తెరవెనక పనులు చేసి ఒక అసమర్థుడికి ఆ రాష్ట్రంలో పగ్గాలు చేతికిచ్చి అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని చూసి ఇదేదో రాష్ట్ర విభజన జరగబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసని మీరు ఏదో ముసలి కన్నీరు కారుస్తున్నారు. అసలు ఇబ్బంది అది కాదు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారు అంటే రాజకీయంగా అక్కడ తెలుగుదేశం పార్టీకి జరిగినటువంటి నష్టం, అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు లేకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు నష్టపోతున్నారు తప్ప విభజన జరిగిన వల్ల కాదు. విభజన కంటే ముందు కొంత ఉద్రిక్త వాతావరణం ఉన్నటువంటి వాస్తవం. కానీ ఎప్పుడైతే ఒకసారి విభజన జరిగిందో రెండు రాష్ట్రాల ప్రజలు కూడా సోదర భావంతో ఇవాళ కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో కేవలం మీ ఇగోతోని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్లీ కొనసాగితే భారతదేశంలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి రాష్ట్రంగా రాజధానిగా అమరావతి ఆంధ్రప్రదేశ్ భారతదేశ పటంలో నిలిచేటటువంటి పరిస్థితి కాబట్టి దాన్ని తట్టుకోలేక మీ అసమర్థతని మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం మీరు ఆడినటువంటి ఆ ఆటలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్కన ఇది, రెండో పక్కన కేవలం తన అసమర్థతని కప్పిపుచ్చుకోవటం కోసం ఎవరైనా పక్క రాష్ట్రంలో ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ ఒక మంచి ముఖ్యమంత్రి ఉంటే అతనితో పోటీ పట్టడం కోసం ఎవరైనా ఇష్టపడతారు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటే తను తేలిపోతాడు, ఇబ్బంది పడతాడు, ప్రజలంతా కూడా ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడుకుంటారు అని చెప్పేసని ఒక నీచమైనటువంటి ఆలోచనలో నుంచి మీరందరూ కలిసి కుట్ర చేసి తెలుగుదేశం పార్టీని అక్కడ ఓడించారు. దానివల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంత గొప్ప ఇబ్బందులున్నాయి, నష్టాలు జరుగుతున్నాయి తప్ప విభజన జరగటం వల్ల లేకపోతే విభజించినటువంటి పద్ధతి వల్ల ఇవాళ ఎవరూ మాట్లాడుకోవట్లేదు. 8 సంవత్సరాల తర్వాత మీరు ఒక టర్ము ప్రధానమంత్రిగా ఈ దేశంలో 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత రెండో టర్ము 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇవాళ రాజ్యసభలో మీరు కార్చేటటువంటి ముసలి కన్నీరు ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ మీరు కార్చాల్సింది రాజ్యసభలో ముసలి కన్నీరు కాదు. నిజంగానే రాజకీయంగానో ఆర్థికంగానో ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు నష్టపోతుంటే కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర వహించి విభజిత ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి రెండు రాష్ట్రాలకు కూడా ఆనాడు విభజన చట్టంలో ఏదైతే ఉన్నాయో ఆ హామీలన్నింటినీ నెరవేర్చాలి. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వండి, అక్కడ ప్రత్యేక హోదానివ్వండి, అమరావతికి నిధులు కేటాయించండి, విశాఖను రైల్వే జోన్గా ప్రకటించండి, పరిశ్రమల్ని మొత్తంగా గుజరాత్కు తీసుకుపోకుండా తెలుగు రెండు రాష్ట్రాలకు కూడా కొన్నింటిని పంపించే ఏర్పాటు చేయండి. ఇవన్నీ ఏమి చేయకుండా మీ రాజకీయ పబ్బం గడుపుకోవటం కోసం ఒక ప్రధానమంత్రి హోదాలో రాజ్యసభలో ఆ విధంగా మాట్లాడటాన్ని మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల మధ్య భావోద్వేగాల్ని రెచ్చగొట్టి మీరేదో పబ్బం గడుపుకోవాలనుకుంటే ఇది ఉత్తర భారతదేశం కాదు, ఇది దక్షిణ భారతదేశం. దీంట్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చాలా చైతన్యవంతమైనటువంటి చాలా చైతన్యవంతమైన ఆలోచన కలిగినటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు. 1-2 సార్లు మోసపోతారేమో మీ మోసపు మాటలకి, కానీ ప్రతి సందర్భంలో కూడా
మోసపోరు ఇప్పటికే జరిగినటువంటి పొరపాట్లు తెలుసుకున్నారు జరిగినటువంటి తప్పులు తెలుసుకున్నారు దీన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా సరిదిద్దాలో సమయం కోసం వేచి చూస్తున్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే మీ రాజకీయాలు మాని ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి మీరు రెండు తెలుగు రాష్ట్రాలకు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను అమలు చేసేటటువంటి కార్యక్రమం ఇప్పటికైనా తీసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు నమస్తే।